హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ రిలీజ్ వచ్చేసి రిలీజ్ చేయడం జరిగింది. చూడండి, ఓవరాల్గా 459,182 మంది ఎగ్జామ్ అయితే రాశారు. వారిలో 95,208 మంది క్వాలిఫై కావడం జరిగింది. ఓవరాల్గా 20% వచ్చేసి క్వాలిఫై కావడం జరిగింది ఫ్రెండ్స్ ప్రిలిమ్స్లో. చూడండి, ఇక్కడ కీలో వచ్చేసి ఒక్క మార్క్ కూడా యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఆ పాయింట్ మీరు ఇక్కడ క్లియర్గా గమనించాలి. ఇక్కడ 5th పాయింట్ ఒకసారి చూడండి. ది ప్రిలిమినరీ ఆన్సర్ కీ వాజ్ రిలీజ్డ్ జనవరి 22, ఇమీడియట్లీ ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ అదే రోజు వచ్చేసి మనకు 8 గంటలకు వచ్చేసి జనవరి 22న 8 గంటలకు వచ్చేసి మనకు ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేశాడు. అయితే దానికి సంబంధించినటువంటి 2,261 అబ్జెక్షన్స్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క అబ్జెక్షన్స్ అన్నీ వచ్చేసి సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ వచ్చేసి వెరిఫై చేసి ఓన్లీ 3 క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ చేంజ్డ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పాయింట్ మీరు గమనించాలన్నమాట, ఆన్సర్స్ చేంజ్ చేశాడు బట్ క్వశ్చన్స్ ఆన్సర్ మాత్రమే చేంజ్ చేశాడనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు కీలో వచ్చేసి ఆన్సర్ 2 ఇచ్చింటాడు బట్ వచ్చేసి ఫైనల్ కీలో 3 ఇచ్చింటాడు అనమాట. అట్లా ఆన్సర్స్ మాత్రమే చేంజ్ చేశాడు కానీ మీకు ఇక్కడ ఆ యొక్క క్వశ్చన్కి వచ్చేసి మీకు 1 మార్క్స్ అయితే యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఆ పాయింట్ మీరు ఇక్కడ క్లియర్గా గమనించాలన్నమాట. ఓన్లీ ఒక 3 క్వశ్చన్స్కి మాత్రం ఆన్సర్స్ చేంజ్ చేయడం జరిగింది. అంటే అక్కడ 4 ఆప్షన్లో వాడు ఇచ్చినటువంటి ఫస్ట్ జనవరి 22 ఇచ్చినటువంటి కీలో ఆన్సర్కు ఇప్పుడు వచ్చేసి ఫైనల్ కీలో జస్ట్ ఆన్సర్ చేంజ్ చేసింటాడు అనమాట. అంటే 9 కీలో 2 ఇచ్చింటాడు, ఇప్పుడు 1 కానీ 4 కానీ 3 కానీ ఇట్లా ఇచ్చింటాడు అనమాట. అంటే ఆన్సర్ చేంజ్ చేశాడని ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. క్లియర్గా ఇక్కడ మనకు ఫైనల్కి కూడా రిలీజ్ చేయడం జరిగింది. క్లియర్గా చూసుకోండి, ఇక్కడ మీ కీలో మనకు అక్కడ 3 క్వశ్చన్స్ చేంజ్ చేశాడు అనేది మనకి క్లియర్గా ఇక్కడ ఇవ్వలేదు నోటిఫికేషన్లో. ఒకసారి మనం క్లియర్గా చూడాల్సి ఉంటుంది 200 క్వశ్చన్లో. ఒకసారి ఇంతకుముందు జనవరి 22 రిలీజ్ చేసినటువంటి ఫైనల్ కీలో ఇప్పుడు ఫైనల్ కీలో 2 చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఏ 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేంజ్ చేశాడో ఒకసారి క్లియర్ మనం చెక్ చేయాల్సి ఉంటుంది. క్లియర్గా చూడండి, ఇక్కడ ఫైనల్కి కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఓఎంఆర్ షీట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓఎంఆర్ షీట్ ఓన్లీ వచ్చేసి 3 డేస్ మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. చూడండి, ఫిబ్రవరి 5 10 AM నుంచి ఫిబ్రవరి 7 ఈవినింగ్ 5 PM వరకు మాత్రమే ఈ యొక్క ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి వాళ్ళైతే ఇవ్వడం జరిగింది అనమాట. అవైలబుల్లో ఉంటాయి మీకు ఓఎంఆర్ షీట్లు, ఓన్లీ 3 డేస్ మాత్రమే ఉంటాయి కాబట్టి అందరూ ఓఎంఆర్ షీట్లు కూడా డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా చూడండి, ఇక్కడ మనకు ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఓన్లీ వచ్చేసి క్వాలిఫై నేచర్ అనమాట. మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఓసీకి 40%, 200కు పార్టిసిపేట్ అంటే 80 మార్క్స్ రావాలి. అదేవిధంగా బీసీకి వచ్చేసి 200కు 70 మార్క్స్ రావాలి, 35% వచ్చేసి ఎస్సీ అదేవిధంగా ఎక్స్ మ్యాన్కి వచ్చేసి 30% రావాలి. అంటే 60 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అనమాట. ఎవరైతే ఇక వీళ్ళందరూ క్వాలిఫై అయినా వీళ్ళు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి వీళ్ళందరికీ వచ్చేసి నెక్స్ట్ పీరియడ్ అయితే ఉంటుంది. కాబట్టి పీరియడ్కి బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం 95,208 మంది వచ్చేసి క్వాలిఫై కావడం జరిగింది. క్లియర్గా ఇక్కడ మనకు ప్రెస్ రిలీజ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, అదేవిధంగా ఇక్కడ స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఫిబ్రవరి 13 నుంచి ఈవినింగ్ 3 PM నుంచి ఫిబ్రవరి 20 వరకు వచ్చేసి మీరు స్టేజ్ 2 కూడా మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. దానికి స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, దానికి సంబంధించిన ఏదైనా స్టడీ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది అనమాట మనకు స్టేజ్ 2 అప్లికేషన్ ఫామ్కి వచ్చేసి. కాబట్టి ఏమేమి కావాలనేది క్లియర్గా నేను ఒకసారి ఒక వీడియోలో తెలియజేస్తాను. క్లియర్గా వచ్చేసి స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అందరూ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ వచ్చేసి ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా కమ్యూనిటీ వైజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం జెండర్ వైజ్ ఇచ్చాడు, మేల్ ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఫీమేల్ ఎంతమంది రాశారు, టోటల్ ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎంతమంది క్వాలిఫై అయినారు అనేది కూడా క్లియర్గా ఇక్కడ మనకు కమ్యూనిటీ వైజ్ కూడా క్యాస్ట్ వైజ్ కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. క్లియర్గా చూసుకోండి, ఆల్రెడీ మన గత వీడియో కూడా చెప్పడం జరిగింది ఎంతమంది ఇక్కడ క్వాలిఫై అయ్యారు, ఎంత పర్సెంట్ క్వాలిఫై అయ్యారు, మేల్ విభాగంలో ఎంత, ఫీమేల్ విభాగంలో ఎంత అని క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, అయితే ఇక్కడ ఫైనల్ కీలో వచ్చేసి ఒక్క మార్క్ కూడా యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి 1 మార్క్ కూడా యాడ్ చేయలేదు. ఓన్లీ 3 క్వశ్చన్స్ ఆన్సర్స్ మాత్రమే చేంజ్ చేశాడు. ఆ పాయింట్ క్లియర్గా మీరు గమనించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అనమాట ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.